అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటములపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండియా ఎన్డీఏ కూటములు రెండింటికి బీఆర్ఎస్ దూరమేనని స్పష్టం చేశారు పైగా తాము ఒంటరి కాదని వెల్లడించారు గులాబీ బాస్ ఇంతకీ తెలంగాణ సీఎం మదిలో ఏముంది రెండు కూటములకు కేసీఆర్ దూరంగా ఉన్నారా లేక ఆ కూటములే దూరం పెట్టాయా దేశంలో ప్రస్తుతం రెండు కూటముల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది ఒకటి ఎన్డీఏ రెండోది కొత్తగా పురుడు పోసుకున్న విపక్ష కూటమి ఇండియా ఈ రెండు కూటములకు దూరంగా ఉన్నప్పటికీ కీలక అంశాల్లో కేంద్రానికి మద్దతిస్తున్న పార్టీలు మరికొన్ని అయితే బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చి అడుగులు వేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రారంభం కూడా అట్టహాసంగానే సాగింది ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి వివిధ జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు ప్రత్యామ్నాయ ఎజెండా పేరుతో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి సీఎంలతో పార్టీ అధినేతలతో చర్చలు జరిపారు కేసీఆర్ బీఆర్ఎస్ కు మొదటి నుంచి దండుగా ఉన్న జేడీఎస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే మద్దతుగా ప్రచారానికి వెళ్లలేదు గులాబీ పార్టీ ఇప్పుడు అదే జేడిఎస్ చూపు బీజేపీ వైపు ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి వస్తుందో లేదో డౌట్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు ఇండియా కూటమిలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు వీళ్లంతా గతంలో సీఎం కేసీఆర్ తో మాటలు కలిపిన నాయకులే ఏపీ ఒడిశా మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖలను ప్రకటించాక మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్ తరచూ పర్యటనలు చేస్తున్నారు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర రాజకీయాలను అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సందర్భంగా ఇండియా ఎన్డీఏ కూటములపై కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రస్తుతం చర్చగా మారింది రెండు కూటములకు తాము దూరమని కేసీఆర్ చెప్పినా తమకు కొందరు మిత్రులు ఉన్నారని చెప్పుకొచ్చినా ఆ మధ్య ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ను ఈ సందర్భంగా చర్చకు పెడుతున్నారు ఇండియా కూటమిలో బీఆర్ఎస్ ను చేర్చుకోవద్దని బీఆర్ఎస్ వస్తే కూటమిలో కాంగ్రెస్ ఉండబోదని స్పష్టంగా చెప్పామన్నారు రాహుల్ పైగా బీజేపీకి బీఆర్ఎస్ బీటీమని విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ ఇండియా కూటమి కావాలని బీఆర్ఎస్ ను దూరం పెట్టిందనే చర్చ నడుస్తోంది పార్లమెంట్లో విపక్షాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడ బీఆర్ఎస్ ఎంపీలు కనిపిస్తున్నా పరస్పరం నమ్మకం కలగడం లేదని అనుమానపు బీజాలు బలంగా నాటుకుపోయాయనే వాదన ఉంది ఆ మధ్య బీజేపీపై ఒంటి కాలిపై లేచారు తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత ఏమైందో ఏమో బీజేపీపై విమర్శల మాటే లేదు ఛాన్స్ చెక్కితే కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు గులాబీ దళపతి ఇది కూడా కాంగ్రెస్ విమర్శలు పదునెక్కడానికి కారణమయ్యింది ఈ పొలిటికల్ సినారియో మధ్య కేసీఆర్ మహారాష్ట్రలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చగా మారాయి రెండు కూటములకు దూరమన్నారు సరే కేసీఆర్ చెప్పినట్టు బీఆర్ఎస్ తో కలిసి నడిచే పార్టీలేంటి ప్రస్తుతం రెండు కూటములలో చేరని పార్టీలు బీఆర్ఎస్ తో పాటు బీఎస్పీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కర్ణాటకలో జేడీఎస్ ఏపీలోని టీడీపీ ఉన్నాయి వీటిల్లో వైసీపీ బీజేడీలు కీలక సమయాల్లో కేంద్రానికి భుజం కాస్తున్నాయి వైసీపీతో మంచి సంబంధాలే ఉన్నా తమ రాజకీయ ప్రయోజనాలను కాదని బీఆర్ఎస్ తో వైసీపీ కలిసి నడుస్తుందా ఇక రాజకీయంగా ఉప్పు నిప్పుగా ఉన్న టీడీపీ గులాబీ పార్టీతో చేతులు కలుపుతుందా ఇప్పటికే బీజేపీకి కన్ను గీటుతున్నట్టు తెలుగుదేశం పార్టీపై ప్రచారం ఉంది తమ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో కలుపుకున్నారని బీఎస్పీ గుర్రుగా ఉండటంతో మాయావతి కలిసి వచ్చే అవకాశాలు తక్కువే కర్ణాటకలో జేడీఎస్ సరే సరే పాట్నా విపక్ష కూటమిలో పాల్గొన్న తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు అదే అఖిలేష్ యాదవ్ తర్వాత బెంగుళూరు విపక్ష కూటమి సమావేశంలో పాల్గొన్నారు ఇంతకీ అఖిలేష్ యాదవ్ అటా ఇటా ఇదో మిస్టరీ మరి తో నడిచే మిత్రపక్షాలేంటి ఎన్నికలు సమీపించే సమయంలో గులాబీ దళపతి ఏం చేస్తారో కాలమే చెప్పాలి